నెల్లూరు జిల్లా మూలుమూడి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల నుంచి ఆమె తొలగించాలని సిపిఎం సీనియర్ నేత సూరన్ సాహెబ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేత నూరన్ సాహెబ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీతో గతంలో ఎంపీటీసీ నామినేషన్ల సమయంలో అధికార వైసీపీ నాయకులకు ఏకపక్షంగా పంచాయతీ కార్యదర్శి వ్యవహరించిందని ఆరోపించారు. అలాగే గతంలో ఎంపీటీసీ నామినేషన్కు తాము ఎస్టీ అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ ఇంటి పన్ను కట్టినప్పటికీ కట్టలేదని నామినేషన్ రద్దయ్యేలా చేసిందని మండిపడ్డారు. అంతేకాకుండా గ్రామంలో పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తుందని, గ్రామంలో పంచాయతీ కార్యదర్శి పనితీరుపై గ్రామ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఆరోపించారు. తమ గ్రామంలో జరిగే పంచాయతీ ఎన్నికల విధులకు ఆమె వద్దని, ఆమె ఉంటే ఏకపక్షంగా వ్యవహరిస్తారని ఆరోపించారు. అదేవిధంగా వ్యవహరిస్తే గ్రామంలో తగాదాలకు ఉద్రిక్తత ఎక్కువవుతుందని, ఈ ఎన్నికల సమయంలో ఆమెను తొలగించాలని స్థానిక గ్రామ పెద్దలు కోరారు. మూడి మాజీ సర్పంచ్ నోరా సాహెబ్ షేక్ గతంలో జరిగిన ఎంపీటీసీలో సేనయ్య అనే వ్యక్తిని, ఎస్టీ క్యాండిడేట్ని మనం ఎంపీటీసీగా పెట్టాం. ఎంపీటీసీగా పెట్టి రసీదు గ్రామంలో సెక్రటరీ గారి కాడ ఇంటి పన్ను కట్టి ఆ పన్ను తీసుకొని మేము నామినేషన్ లేకపోతే అక్కడ మాకు స్వయం అధికార ప్రతినిధులు మమ్మల్ని అనేక విధాలుగా బాధలు పెట్టి ఆ కాగితాలు గందరగోళం చేసి ఆర్డీఓ గారి కాడ పోతే నేనేం చేయలేమని ఆర్డీఓ గారు కూడా చెప్పారు. ఎలక్షన్ కేసిన ఆఫీసర్ కి అడిగితే అది సీల్ అయిపోయింది, మనం ఏం చేయమంటారు అని వాళ్ళు చెప్పారు. మళ్ళీ సెక్రటరీ గారి కాడికి వస్తే సెక్రటరీ గారు ఏంటంటే మేము నాకు కట్టలేదు, కట్టలేదు, మీ రసీదు తెచ్చుకోరా అన్నారు. మళ్ళీ నాకు ఇచ్చారా అది మళ్ళీ మనకి ఇవ్వాక వాళ్ళు ప్రతినిధులు అయ్యి యొక్క ఆస్తులు ఎంపీటీసీకి గెలవలేక వాళ్ళు అనేక రకాలుగా మేము ఓడతామని ఆ ఉద్దేశంతో అది వాళ్ళు దాని మీద ఫైట్ చేసి దాన్ని రద్దు చేసేది పెద్ద సమస్య కాదు. గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎక్కడ కూటమి అక్కడే ఉంది. నేను సర్పంచ్ ఉన్నదా కరెంటు గాని నీళ్లు గాని అనేక ఇళ్లు కానీ అభివృద్ధి ముందుకు తీసుకుపోయినాను. హై స్కూల్ అయితే వాటర్ ట్యాంక్ అయితే అనేక రకాలుగా నేను 30 సంవత్సరాల చరిత్ర గల పంచాయతీలు బూతుపెట్టిన చరిత్రని పంచాయతీలు వచ్చి అందరికీ ఏంటంటే చైతన్య మంత్రులు చేసి మాకు సంబంధించిన దశరథ రామయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీలో నాకు నేర్పించిన విద్యని ప్రజలకి అంగీతం చేసి అది సెక్రటరీ హైలీ సెక్రటరీ గారు గారు అనేక మహిళా సెక్రటరీ ఆయన ఏం మాట్లాడ ఏమని మేము ఎందుకు మాట్లాడాము సమాధానం సరిగా లేదు. ఈ గ్రామంలో అందరూ వ్యతిరేకమైన ఆయనకి అటువంటి సెక్రటరీ పెట్టుకొని ఈ పాలక వర్గం ఈ మనుగుడికి వాళ్ళు పరిపాలన పరిపాలిస్తున్నారని నేను మళ్ళీ చేస్తున్నాను. కాబట్టి వారి అధికారులు కానీ వైసీపీ నాయకులు కూడా అటువంటి ఆఫీసర్ని ఈ గ్రామంలో లేకుండా మంచి చిత్రశుద్ధి సెక్రటరీ గారిని ఇక్కడ వేయాల్సిందిగా నేను వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాను.